చేస్తాం మరి డ్యూటీ మేము. మా జాకెట్లు పోటీ కూడా వేసుకుంటాను. అది మీరు ఎప్పుడు కొత్తారో బండి, ఇది 10వ క్యాంప్ వేరే రాటం. కశ్మీరీ నేమ్ అందర్ సే వాటర్ ప్రూఫ్ హై, బాహర్ సే వాషబుల్ హై, హ్యాండ్ వాష్ మషీన్ వాష్ చేసి వాషింగ్ మషీన్ కూడా పరిచయం కాదు, గుడ్ క్వాలిటీ పూరా హమ్ లోగ్ ఖుద్ ఉధర్ బనాతే హై కబ్ సే కరతే హై. డబల్ జీప్ ఆయేగా, ఏక స్మాల్ ఆయేగా, 280 కా 350 కా 20% డిస్కౌంట్. రాయి రాయ పెరమని ఇచ్చి ఉండదు దాని మా దాంట్లో పొలం ఏమో అడుగుతుంది. ఆలోచన అన్ని చెప్పుకుంటారు, ఒక ఆలోచన బట్టి సరస్వతి వినాయకుడు నోట్ల మాట ఏదైనా మాట ఫటాఫట అయ్యా చెట్టు చూడండి. ఒక మనిషి నమ్ముతున్నారు కొంచెం జాగ్రత్తగా మొత్తం ఉండండి సార్, కానీ మీకు ఇవ్వడం తెలుసు కానీ తీసుకోవడం మాత్రం తెలియదు. మీరు ఒక అత్తగారి సుఖతిట్టే సొత్తు లేదు, మీరు అమ్మగారి ఇంట్లో కూడా లేదు, మీ కష్టం మీకే ఉంది. ఒక ఇల్లు స్థానంలో ఒక ఇల్లు కట్టాల్సిన సొత్తుగా ఉంది కొద్దురు పోయి, కానీ మీరు కూడా వెళ్ళిపోయినా మీరు గెలుసు మాత్రం గెలుస్తారు, కానీ దోస్తులు మాత్రం ఎక్కువ ఫ్రెండ్స్ మాత్రం చేయవచ్చు సార్, కొంచెం దూరంగా ఉండాలి. కానీ మా అమ్మగారి చిత్రం నేనే కలిసిన మాట నిలవండి, వేరే మాట నిలవద్దు. నాది నాది నేనే రాజా నేనే మంచి అనుకుంటున్నాను, మేడం చెప్పింది వినండి, ఏదో నేనే చేసుకుంటానని అనుకుంటే మాత్రం కాదు, మేడం చెప్పింది భార్యవర్గులు అలాంటి భార్యవర్గులు అలాంటి చికాకులు ఏం లేదు సార్. మీరు మీరు కొట్లాడ మీరు మీరు ఒకటే, కానీ మంచిగానే ఉంది సార్ మీకు, కాకపోతే ఫ్రెండ్స్ మాత్రం తగ్గించండి. డబ్బు ఆయన చేసే పనులు మాత్రం బాగానే ఉంది, కాకపోతే సార్ నాకు ఈ మాటే విధానం మొత్తం నేనే రాజా నేనే మంత్రి అనుకుంటే పనులు కాదు అది డబ్బు కాదు, కొంచెం మనసు కట్టడం లేదు అయ్యగా కోరుకున్న పనులు మాత్రం జరుగుతుంది. ఇంకో విషయం మేడం, మీ గురించి విషయం చెప్పండి, కారుపుచ్చు మీ గురించి మీరు ఏదో పొందొకటి ఆలోచనలో ఉన్నారు, అది అవుతుందా నెరవవుతుందా అని చూస్తున్నారు మీరు, కానీ తప్పకుండా మీకు నెరవవుతుంది, కొంచెం మీకు మనసు కూడా కొంచెం మంచిగా ఉండట్లేదు.
బైక్ చూస్తే మహారాణి కనబడుతున్నాడు మేడం, లోపల కొన్ని విషయాలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, ఒకరి సహాయం రాలేదు. మీ తెలివితేటా మీ దగ్గర ఉంది కానీ సార్ గారు మీ దగ్గరే ఉంది ప్రాబ్లమ్, ఏం చేయాలనుకుని టెన్షన్ పడుతున్నారు. మనీ అవుతుంది ఇంట్లో పిల్లలు కూడా ఆ పిల్లల గురించి బాధపడాల్సిన అవసరం, పిల్లలు చక్కగా ఉంటారు విదేశాల్లో కానీ బయట పోవడం కానీ ఉన్నది అంత భ్రమనంది. కానీ మీరు మాత్రం కొంచెం ఆరోగ్యం చూసుకోవాలి. నా బాగా గురించి చెప్పాలంటే మీరు నిదానంగా ఉండాలి, మీరు దేశ పనులు కూడా నిదానంగా ఉండాలి, కానీ తొందరపడితే కానీ కాదు మేడం. నాకు పేపర్ చింపేశారు. ఇసే దూసరా క్వాలిటీ మే దిఖా దే సార్. అదేలే అదేనా? ఎంత పడుతుంది? 400 సార్. అవునులే అవునులే. కాలేజ్ సార్ చెప్పులు తీసుకొని కొట్టినట్టుంది సార్, చెప్పులు తీసుకుంటే ఫస్ట్ లైన్ కావాలా? సెకండ్ లైన్ మీకు కవర్ అవుతాయి. పవన్ గారు, పవన్ గారు వేణు గారు చెప్పేళ్ళండి, మన ఈ మామూలుగా వేరే ఛానల్స్ అవి ఉంటాయి కదా. అయితే అంటే ఆఫీస్ కూడా నేను మారుస్తున్నాను, ఏమైనా అవకాశం ఉంటే నేను చెప్తానమ్మా అని. సరే సరే అట్లయితే అదే అలా తీసుకో. జానక్రామయ్య గారు కృష్ణా జిల్లా, కానీ అన్ని జిల్లాల్లో అటు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి మనకి అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు కూడా పెద్దవాడ గుంటూరు జిల్లాలో ఎక్కువ కానీ అనే జిల్లాల నుంచి కూడా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం దగ్గర నుంచి మొత్తం అన్ని చోట్ల కూడా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటాం. దీనికోసం ఎంతో వ్యయ ప్రయాసం పూర్తి చేస్తున్నారు ఈ కరాకుల గారు. ఇది నేషనల్ ఎగ్జిబిషన్ అనుకోవాలి, ఎందుకంటే అన్ని రాష్ట్రాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు నేషనల్, ముఖ్యంగా గుంటూరు భాషకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. చాలామంది గుంటూరు వారు కూడా షాపులు ఇచ్చారు కూడా. తర్వాత మనకి పోచంపల్లి, వెంకటగిరి, గద్వాలు, మంగళగిరి, ఇవన్నీ కూడా మనపేట, కొత్తపేట, చాలా చోట్ల మాధవరం, ధర్మవరం, అనేక రకాల శారీస్ కూడా ఇంకా ప్రిపెన్షన్గా రాలేదు, ముఖంతో మాత్రమే రెడీ అయింది. నిన్నే పెట్టాల్సింది, నేను మేమంతా రావడానికి వీలు ఉండదు, ప్రెస్ కూడా మీకు కవరేజ్ కాదు, అక్కడ దీక్షలో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. దీక్షలో వస్తున్నాను, అందుకోసం వచ్చి ఈరోజు మార్చారు. మీకు ఏదైనా సౌకర్యం మన్నించండి. ఇవాళ నుంచి December 8 వరకు కూడా ఈ గ్రాంత్ బజార్ హ్యాండ్లూమ్, ఒక హ్యాండ్లూమే కాకుండా హ్యాండ్ ఏదైతే మనం చేతులతో తయారు చేసే చేతిగుత్తులు అన్నీ కూడా ఎవరైతే చేతిగుత్తులు వారున్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే విధంగా సమస్తం అనమాట. నాకు ఆశ్చర్యం వేసింది ఈ పోచంపల్లి మన కలంకారి రెండు కలిపి కలగలిపి
మనకి కలంకారీ అంటే మనకి అంత బందర్ దగ్గర వస్తుంది పెడన ఇవన్నీ కూడా కొంచెంపల్లంటే తెలంగాణ నుంచి వస్తుంది అటు వాళ్ళని మేము కూడా ఎంకరేజ్ చేసే విధంగా దుస్తులే కాదు లవ్ చేసే కాదు మీ భగవాన్ సత్యం గురించి చెప్పులు బూట్లు కూడా తయారు చేస్తారు ఇది పోచంపల్లి వస్త్రాలతో కలంకారీ వస్త్రాలతో ఈ రెండు కలగలుపు కలయికతో బూట్లు చెప్పులు హ్యాండ్ బ్యాగ్స్ బట్టల బ్యాగ్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తారు ఇక అట్లాంటివినే కాకుండా పిండి వంటలు దగ్గర నుంచి వడియాల దగ్గర నుంచి పచ్చళ్ళు దగ్గర నుంచి కారపూడుల దగ్గర నుంచి కాకరకాయ వడియాల దగ్గర నుంచి వాటి పేరు ఏమంటారు బీరకాయ వడియాల దగ్గర నుంచి మనం వినేరం అన్నీ కూడా తర్వాత కాశ్మీర్ దగ్గర నుంచి చాలామంది కూడా ఇక్కడికి రకరకాల దుస్తులు వాళ్ళు తయారైన అలాగే మధ్యప్రదేశ్ వాళ్ళు ఒడిశా వాళ్ళు బాగల్పూర్ ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాలని కానీ ఒకసారి పేరు చెప్పడం కాదు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వస్త్రాలు తీసుకొచ్చారు మనకి ఇక్కడ చూస్తుంటే కాటన్ లుంగీల దగ్గర నుంచి కాటన్ టవల్స్ కాటన్ దుప్పట్లు వీటితో కూడా సింథటిక్ అటు కాటన్ ఇక్కడ అన్నిటికన్నా చవక నేను నన్ను ఆకర్షించింది నేను ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు మీరు రాబోయే ముందే అది ఏంటంటే 10 రూపాయలకి పింగాణీ కాస్ట్ 20 రూపాయలకి మంచి ప్లేట్స్ ఏ షాప్కి వెళ్ళి మీరు అది చూపించినా కూడా 100 రూపాయలు 50 రూపాయలు అంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేసేదానికోసం తర్వాత చేతి వృత్తుల వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికోసం పత్రికలు మీడియా కూడా సహకరించాలి మీడియా పత్రికలతో పాటుగా ప్రభుత్వం కూడా సహకరించాలి ఇక్కడ నెల రోజులు ఒక ఎగ్జిబిషన్ నడపడం అంటే మామూలు ఆషామాషి విషయం కాదు నాకు కూడా ఉంది ఎగ్జిబిషన్స్ పెట్టే అలవాటు ఉంది అన్నపరేణి కలెక్షన్ సెలక్షన్స్ అని సంవత్సరానికి ఒకటి కూడా నేను పెట్టలేకపోతున్నాను వాళ్ళు దొరకటం కష్టము దొరికిన ఖర్చులు భరించడం కష్టము ఇవన్నీ కూడా తర్వాత ఇక్కడ ఈ వస్తువులు ఒక గుండు సూద్ దగ్గర నుంచి తువ్వేళ్ళ దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి తాళం కీ చైన్స్ దగ్గర నుంచి పిండి మంటల దగ్గర నుంచి ఒక ఆమె అక్కడ క్యాబేజీ క్యాలిఫ్లవర్ సో బంగాళాదుంపలు దొండకాయ కూరగాయలన్నీ పెట్టుకున్నారు వెజిటబుల్స్ అప్పటికప్పుడు ఇట్లా ఇట్లా అంటుంది కోసేస్తుంది ప్లేట్గా కూడా ఆ క్యాబేజీ ఆకునే పెట్టేస్తుంది దానిలో వేడివేడిగా వెజ్ నాన్ వెజ్ రెండు వండి అక్కడ పట్టిస్తాం అంటే ఒక ఆర్డర్ అనమాట అలాగే పిండి వంటలు కానీ అలాగే చిన్నప్పుడు మనం చూడగానే నాకు గుర్తొచ్చింది పెప్పర్మెంట్లు నిమ్మతోన్లు అవి తిని చాలా అయింది తీసుకున్నాను నేను చాలా బాగున్నాయండి ఇంకా బట్టలు అయితే చెప్పక్కర్లేదు ఖాదీ దగ్గర నుంచి చాలా చౌకున్నాయి నైటీలు ఇవన్నీ కూడా చాలా చౌకున్నాయి పిల్లలు కానీ స్కర్ట్లు మా ఫ్యాషన్గా ఉన్నాయి ఫ్యాషన్ కావాలి ఫ్యాషన్ ఉన్నాయి మంచి గౌన్లు ఉన్నాయి ఇప్పుడు గౌన్లు ఎక్కడ దొరకట్లేదు ఇక్కడ చక్కగా గౌన్లు అవన్నీ కూడా దొరుకుతున్నాయి ప్యాంట్లు షర్ట్లు దగ్గర నుంచి చాలా మంచి ఏ తాళంపూర్ దగ్గర నుంచి అన్ని రకాలు ఉన్నాయండి దీనిలో 14 నవంబర్ నుంచి అంటే ఇదే నుంచి అది వేసాయి ఇక్కడ 15 అనుకున్నప్పుడు 8 డిసెంబర్ వరకు కూడా ఇది ఎగ్జిబిషన్ మన గుంటూరు వాసులకి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తారని వచ్చేది పండగ కూడా వచ్చే నెలలోనే మనకి క్రిస్మస్ ఉంది అలాగే 1 నవంబర్ ఉంది న్యూ ఇయర్ ఉంది తర్వాత సంక్రాంతి ఇంకా అనేక పండగలు మనకి 2 నెలలు ఉంటాయి కాబట్టి పెళ్లి సీజన్ కూడా కావలసిన వాళ్ళని ఉపయోగించుకోవాలని కోరుతామండి ఇటువంటి ఎగ్జిబిషన్స్ మనం ఎంకరేజ్ చేయాలి పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్స్లో పెట్టే ఎగ్జిబిషన్స్ పెడుతున్నారంటే ఎక్కడికెక్కడికో పరిగెడతారు మనకు ఎంతో పబ్లిసిటీ ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళని ఓట్లు ఖర్చు పెట్టి పెడతారు డైమండ్స్ అను గోల్డ్ అను లేకపోతే సిల్వర్ వస్తువులు అను లేకపోతే సాఫ్ట్వేర్ అని చాలా చాలా కాస్ట్లీగా పెడతారు ఇది సామాన్యులకి అతి సామాన్యులకి పేదవాళ్లకు మహిళలకు ముఖ్యంగా మధ్యతరగతి గృహిణులకు వ్యవసాయం చేసుకునే మహిళలకు మన పట్టణంలో ఉన్నటువంటి మన మధ్యతరగతి వాళ్ళందరూ కూడా మళ్ళాంటి వాళ్ళందరూ కూడా టికెట్ కూడా లేకుండా ఇక్కడ క్యూలో నుంచి ఉంటారు హైదరాబాద్ టికెట్ మేము ఎగ్జిబిషన్ కదాలంటే అట్లాంటిది ఇక్కడ ఏ టికెట్ కూడా లేకుండా ఫ్రీ ఎగ్జిబిషన్ పెట్టడం అనేది వర్షానికి కూడా తడవకుండా బాగా ఏర్పాటు చేయాలి